అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఆనంద నిలయానికి ఇలా పెద్ద పెద్ద కార్టన్లు బాక్సులు వచ్చినాయి నన్ను అంటే మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఇంటికి సంబంధించి ఏదో కొనేసాము అని చెప్పి ఏమంటే కొత్త ఇల్లు అనేసరికి ఏయో ఒకటి కొనాల్సి వస్తూనే ఉంటుందండి. ఫర్నిచర్ ఇంకా పూర్తి స్థాయిలో మేము మార్చలేదు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంటూ ఉన్నామన్నమాట అండి. అది కూడా నేను కొంచెం యూనిక్గా ఉండేవి నెమ్మదిగా అయినా తీసుకుందాము అని చెప్పి పాత ఫర్నిచర్నే వాడుతూ ఉన్నామన్నమాట అండి. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కసారిగా తీసుకుంటూ ఉన్నాము. ఈసారి తీసుకున్నవి మాత్రం మీరు ఎక్కడా చూసి ఉండరండి. చాలా డిఫరెంట్గా అనిపించిన ఫర్నిచర్ కమ్ డిజైనర్ కమ్ హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ కలిపింది ఒక వస్తువు తీసుకున్నాను అన్నమాట అండి. మీ అందరికీ గుర్తుండే ఉంటుందండి, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు టీటీహెచ్ సునీత గారి షాప్కి వెళ్ళటం జరిగింది. ఇత్తడివి కొన్ని తీసుకున్నాను. అలానే నాకు ఇంటికి సంబంధించి ఒక వస్తువు నేను సెలెక్ట్ చేసుకున్నానండి, పంపిస్తానన్నారు. అంటే అది ట్రాన్స్పోర్ట్లోనే రావాలి అని చెప్పాను. తర్వాత నేను కొంచెం అశ్రద్ధ చేయటం జరిగిందనమాట. పిల్లలు రావటం, ఈ హడావిడి, ఈ ఊళ్ళు వెళ్ళటం, వీటన్నిటిలో పడి లేట్ అయిపోయిందండి. ఇక ఇప్పటికి తెప్పించుకోగలిగాను అనమాట అండి. ఇవేనన్నమాట అండి, టీటీహెచ్ సునీత గారి దగ్గర హోమ్ డెకార్ ఐటమ్స్ షాప్ కూడా ఉన్నది కదండి, అక్కడ నేను సెలెక్ట్ చేసి తీసుకువచ్చిన ఒక సెట్ అన్నమాట అండి. ఇది ఇది 7 పీస్ అంటే 7 కలిపిన సెట్. ఇంట్లో ఫర్నిచరు ఫర్నిచరు అంటే సాధారణంగా మన ఇంట్లో ఫర్నిచరు బెడ్డు, డైనింగ్ టేబుల్, సోఫా సెట్టు ఇవైతే కామన్గా మనం వాడేవే కదండి. కొంచెం మన ఇంట్లో మాత్రం ఇట్లా ఉయ్యాల బల్లలని లేదా గార్డెన్ గ్లైడర్లని ఇటువంటివి కూడా అంటే నాకు బాగా యూనిక్గా అనిపించినవి సెలెక్ట్ చేసుకుంటున్నానండి. అలా అనిపించిందే సునీత గారి షాప్కి వెళ్ళినప్పుడు ఈ సీటర్ అన్నమాట అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 7 సీటర్, అంటే మధ్యలో టీపాయ్ అనుకోండి, 6 సీటర్. ఆ చెక్కుడు అదంతా కూడా నాకు బాగా నచ్చిందండి. మన ఇంటికి సూట్ అవుతుంది అని అనిపించింది చూడంగానే. అందుకనే అప్పుడే వెంటనే చూసిన వెంటనే షాప్లోనే ఓకే చేసానండి. సునీత గారు అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా యూనిక్గా ఉన్నది. నేనైతే ఎక్కడ ఈ మోడల్ చూడలేదండి, డిఫరెంట్గా ఉండి నాకు బాగా నచ్చింది, మా ఇంటికి కూడా సూట్ అవుతుందండి అని చెప్పి వెంటనే ఓకే చేశాను అన్నమాట అండి. నిజంగానే నేను ఎక్కడా చూడలేదండి. సాధారణంగా ఇవి ఎక్కడ చూస్తాము అంటే లేపాక్షి, ఎంపోరియంలు ఇటువంటి వాటిల్లో చూస్తూ ఉంటాం కదా, అలాంటి సెట్ అన్నమాట. మొత్తం కార్వింగ్ ఉన్నదండి, దానిపైన మళ్ళీ డిజైన్స్ అన్నీ కూడా వేసున్నాయి. ఆ కార్వింగ్ పైన పెయింట్ కూడా వేసున్నది, డిజైన్ కలర్స్ తోటి డిజైన్ కూడా వేసి ఉన్నది. పైనేమో ఇలా వుడ్ పైన మీకు కనిపించేదంతా కూడా వుడ్ అన్నమాట అండి. పెద్ద బరువు అయిన ఏమీ కాదు, ఎక్కడ కావాలంటే అక్కడికి మార్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు. కార్నర్స్లో పెట్టుకుంటే ఏదైనా షోపీసులు, ఫ్లవర్ వాజ్లు అటువంటివి పెట్టుకోవచ్చు. దానికన్నా కూడా నాకు సీటర్గానే బాగుండేలా అనిపించిందండి. మన ఇంటి ముందు చాలా ఖాళీ ప్లేస్ ఉంది కదా, అందులో లాన్ వెయ్యాలి అనేది మా అభిప్రాయం ఉందండి. అలానే బుద్ధా కార్నర్ అని ఒకటి కట్టించుకున్నాను కదండి, ఆ ప్లేస్లో వేసుకున్నా బాగుంటుందని, లేదా గజబోలో కానీ ఇట్లా అనుకుంటున్నా. ఇంకా లాన్ అయితే వేయించలేదులేండి, వర్షాలు పడిన తర్వాత వేయిస్తాను. లాన్లో వేసుకోవటానికైనా పనిచేస్తాయి, లేదా ఇలా క్యారిడార్లో వేసుకున్నా పనిచేస్తాయి, లేదా అప్స్టైర్లో మనకి ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉన్నది ఎప్పుడన్నా అక్కడైనా వేసుకోవచ్చు. ఇలా లేదు అంటే మనకి గజబో ఉన్నది కదండి, గజబోని ఇంకా తయారు చేయలేదండి. గజబోలో వేసుకున్నా బాగుంటాయి. ఇలా మల్టీపర్పస్గా దీన్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను అన్నమాట అండి. ముఖ్యంగా దానికి ఉన్న ఈ కార్వింగ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అండి. మీకు దగ్గరికి చూపిస్తాను, ఉండండి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, మీకు అర్థమై ఉంటుంది. రెండేసి తెచ్చేస్తుంది రమ్య కూడా, చూసారా? షన్ను బాబు కూడా తెచ్చేస్తున్నాడండి. అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నదని మీకు అర్థమై ఉంటుంది. అలానే ఇది తడిచినా ఏమీ అవ్వవంట అండి. సో మనం గార్డెన్లో లాన్లో కూడా వేసుకోవచ్చు ఎప్పుడన్నా.
వీటిల్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేదైతే ఇంకా డిసైడ్ అవ్వలేదండి. కానీ నాకు ఏదైనా యూనిక్గా అనిపించి నచ్చింది అంటే మాత్రం వెంటనే తీసుకుంటానండి. ఎందుకంటే మనం డిసైడ్ అయ్యి ఇక్కడైతే ఇక్కడ బాగుంటుందా అక్కడ బాగుంటుందా అలా అనుకునేసరికి కొన్ని మిస్ అయిపోతూ ఉంటాము. అందుకనే ఇది నాకు మనసుకు బాగా నచ్చి వెంటనే ఓకే చేశాను. ఫస్ట్ తీసుకుంటే తర్వాత ఇంట్లో ఎక్కడ పెట్టినా అందంగానే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అనమాట అండి. మీకు దగ్గరికి చూపిస్తాను ఉండండి. వీటిని ఏమందాం, చైర్స్ అందామా, టీపాయిలు అందామా, స్టూల్స్ అందామా, ఓ పని చేద్దాం డిజైనర్ స్టూల్స్ అని అందామండి. నిజంగానే డిజైన్ చాలా బాగున్నది కదండి, నిజంగా డిజైనర్ స్టూల్సే అండి. ఇది పైన ప్లేట్ ఉన్న చూడండి, అదేమో వుడ్డు, దిగువనంతా మొత్తం ఆ డ్రమ్ము లాంటిదంతా కూడా ఒక మెటల్ది అన్నమాట అండి. ఎక్కువ బరువేమీ లేదు, లైట్ వెయిటే ఉన్నది. ఆ మెటల్ కూడా మొత్తం ఇలా చిక్కుడుతో ఉంది, దానిపైన ఇలాగా రంగులద్దీ ఉన్నదన్నమాట అండి. కలర్స్ మీరు ఒక విషయం గమనిస్తే అర్థమై ఉంటుంది. హాల్లో మేము మధ్యలో వేయించిన ఆ టైల్స్ డిజైను ఇది ఇంచుమించు ఒకలానే కనిపిస్తుంది, చూసారా అండి? అందుకనే దాని మీదే పెట్టి చూపిస్తున్నాను. అంటే నాకు వీటిని చూడంగానే కూడా మా ఇంట్లో ఉండే వస్తువులు గుర్తుకొచ్చినాయి అన్నమాట. ఓహో, అయితే మన ఇంటికి సూట్ అవుతుందన్నమాట అనే ఉద్దేశంతోనే ఓకే చేశానండి. అది ఈ ప్లేస్లో పెట్టిన తర్వాత ఇక ఫిక్స్ అయిపోయాను, నిజమే కరెక్ట్గానే డిసైడ్ చేశాను అని చెప్పి. ఇదిగోండి ఆ డిజైన్ చూడండి, ఎంత ముద్దుగా ఉన్నదోనండి. దాన్ని ఏదో చిన్నపిల్లలాగా ఇటుకు తోసి అటుకు తోసి ఆడుతూ ఉన్నానండి. లైట్ వెయిట్గా ఉన్నాయి కదా, బాగున్నాయి. ఈ మధ్యదేమో టీపాయిగా యూజ్ చేసి చుట్టూ ఆరు ఉన్నాయేమో స్టూల్స్ లాగా యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ దిగువన పెట్టినా బాగున్నదండి, లక్ష్మీదేవి ఫోటో దగ్గర అలాగా రాగానే పెట్టాం కదా, బాగుంది. కానీ నాకు దిగువన ఇరుకైపోతుందండి, కొంచెం ఫ్రీగానే ఖాళీగా ఉంచుకుందామని అనుకుంటున్నా. కాకపోతే మాకు పైన అంతస్తులో పెద్ద హాల్ ఉన్న చూడండి, అక్కడ ఎటువంటి ఫర్నిచర్ ఏమీ వేయలేదండి, పాత ఇంట్లోంచి తెచ్చిన ఫర్నిచర్ మాత్రమే ఉంచాము. సో ఆ హాల్ అంతా ఖాళీగా కనిపిస్తోంది అని అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఇవన్నీ అక్కడ పెడదామని అనుకుంటున్నానండి. ఇక పిల్లలు ఉన్నారు కదండి, అందరినీ పైకి తీసుకుపోతండి అంటే తల ఒకటి పైకి తీసుకొస్తున్నారు అన్నమాట. పైన అన్నీ అరేంజ్ చేసి చూద్దామని అనుకుంటున్నానండి. దిగువనున్న హాల్ అంతా మీరు చూస్తూనే ఉంటారండి. పైన హాల్కి ఎక్కువ వీడియోస్ అయ్యేం తీయలేదు కాబట్టి మీకు అంత తెలియకపోవచ్చు. పెద్ద హాల్ అండి ఇదంతా కూడాని, అక్కడే అత్తయ్య గారు మామయ్య గారి విగ్రహాలు కూడా అక్కడే ఉంచాము. అంటే లాన్ అవన్నీ అయిన తర్వాత అప్పుడు లాన్లోకి పెట్టడమో గజిబోలో పెట్టడమో ఇంకా ప్లేస్ అవన్నీ ఇంటి పనులు ఇంకా ఉన్నాయి కదండి. ఏమండి ఇది నిరంతరం చేయించే ఇంటి పనుల్లాగా అనుకుంటున్నారా ఏంటండి? నిజమేనండి, ఇల్లు కట్టడం ఒక యజ్ఞం అని అంటారు, ఎందుకంటారో నాకు బాగా అర్థమవుతుందండి. ఏదో ఒక పని మనకి కనిపిస్తూనే ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్కి రాగానే మనకి బయట అంతా కూడా బాగా కనిపిస్తూ ఉంటుందండి. చుట్టూ హాల్ అంతా కూడా గ్లాసెస్ ఉండటంతో ఈ గ్రీనరీ ఇదంతా కూడా ఓపెన్గా బాగా కనిపిస్తూ ఉంటుందండి. అలానే గ్లాసెస్కి కూడా నేను మొత్తం కవర్ చేయటానికి అన్నట్టుగా కాకుండా పల్చగా ఉండే ఒక నెట్ లాంటి కర్టెన్సే వేశాను. కర్టెన్స్ వేసినా సరే హాల్లోకి కూడా ఈ గ్రీనరీ అంతా కనిపిస్తూ చాలా బాగున్నదండి. ఈ కర్టెన్స్ మీరు గుర్తుపట్టుంటారు, ఐకియాలో రెండు సెట్లే తెచ్చాను అని చెప్పి సంధ్యతో మళ్ళీ ఇంకో రెండు సెట్లు తెప్పించానండి. ఒక్కో సెట్లో రెండు కర్టెన్స్ ఉంటాయండి, ఒక సెట్ ఖరీదు వచ్చి 600 రూపాయలు, అంటే ఒక్కొక్కటి 300 పడినట్లండి ఈ కర్టెన్స్. అంతే కానీ బాగున్నాయండి, డిజైను బాగుంది, మెటీరియల్ కూడా చక్కగా ఉంది, బాగుందండి. అంటే మాకు కొంచెం బంధుగణం కూడా ఎక్కువ కదండి, పెద్ద హాల్ లాగా ఉంటే బెటరు అనే ఉద్దేశంతో అట్లా మొత్తం హాల్ లాగానే వదిలేసామన్నమాట. అలానే పాత ఇంట్లో ఫర్నిచరు సోఫా సెట్ అది ఉన్నది కదా, అవి తెచ్చి ఇక్కడే వేసామండి. అలానే ఈ రెక్లైనర్లు కూడా ఇక్కడే వేసి ఉంచామన్నమాట. అయ్యో మూలకి వెళ్ళిపోయినాయి అండి, అయినా హాల్ అంతా ఖాళీనే. అలానే పార్టిషన్ ఒకటి తీసుకున్నాను కింద హాల్లోకి అని అన్నాను కదండి, అప్పుడు మీరు అందరూ అంత బాగాలేదని చెప్పారు. ఆ పార్టిషన్ని కూడా పైకే తెచ్చి ఉంచాను. ఏదో పాపాల బైరువుడిలాగా ఈ పైన హాల్ దొరికేస్తోందండి నాకు ఖాళీగా, ఏదన్నా సరే పైన హాల్లో పెట్టేద్దాం అంటూ ఉంటాను. అలానే ఈ కార్నర్లో కూడా ఒక వాష్ బేసిన్ వేయించాం, ముందే వేయించాంలేండి. దానికి వెనక ఈ టైల్స్ మనే మధ్య వేయించాము.
ఇక్కడ ఈ వాష్ బేసిన్ కూడా కొద్దిగా టంబ్లర్ మోడల్లోగా అంటే ఒక స్టాండ్ లాగా ఉంటుందండి, అది వేయించాము మొదట్లో, మీరు గమనించే ఉంటారు. ఇదన్నమాట అండి, ఇది పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి, 3500 ఎంతో ఈ వాష్ బేసిన్ అంతే అన్నమాట అండి. ఈ పైపులో నీళ్లు తిప్పినప్పుడల్లా గోడకు కొట్టేస్తున్నాయండి, అందుకనే మన దగ్గర ఉన్న ఈ డిజైన్ టైల్స్ స్తంభాల కింద వేయించాం, అప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది. ఆ టైల్సే 4 ఉంటే ఇక్కడ వేయించాను అన్నమాట అండి. ఇప్పుడు ఇవి చూసిన తర్వాత అనిపిస్తోంది ఇదే డిజైన్ కదా మనం తెప్పించిన స్టూల్స్ కూడా అని చెప్పి, అంటే ఇంచుమించు ఆ డిజైన్సే మనకింట్లో కనిపిస్తూ ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది కదండి, ఓహో నా సెలక్షన్ కరెక్టే అనమాట అనిపిస్తుంది. ఏమన్నా మీరు ఒకటి గమనించారా, గోడకి ప్యాచెస్గా పడి ఉన్నది దిగువన, అది స్టార్టింగ్ నుంచి ఉందండి. అప్పుడు మన బిల్డర్ గారికి చెప్తే నెమ్మదిగా పోతద్దమ్మా అని చెప్పారు. మరి పెయింట్లు వేసిన తర్వాత కూడా ఈ మధ్య అట్లా పొడి పొడి కింద రాలిపోతున్నట్లుంది, మరి చూద్దాం కొన్నాళ్ళకి ఆగుతుందేమో అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఈ వాష్ బేసిన్కి వెనక ఉండే ఆ టైల్స్కి కూడా మనం తెచ్చిన ఈ స్టూల్స్ బాగా సూట్ అయినాయి అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యానండి. అలానే ఇక్కడ కార్నర్లో ఒక చిన్న ప్లేట్ లాంటిది ఉన్నది, ఈ కార్నర్ దాంట్లో ఒక బుద్ధుడిని పెట్టాను. నాకు ఇక్కడ బుక్ షెల్ఫ్ కూడా వస్తుందండి, పూర్వం అయితే అండి బుక్స్ విపరీతంగా చదివేదాన్ని అండి, ఇప్పుడైతే అంత ఖాళీ లేదు, అసలు టైం అంతా కూడా వీడియోస్కి నా తిరుగుళ్ళకి వీటికే సరిపోతుందండి. బుక్స్ అయితే కొన్ని తెచ్చాము అక్కడి నుంచి, అవన్నీ అక్కడ పెట్టి ఉంచాము. చాలా సామాన్లు ఉన్నాయండి ఇంకా సర్దవలసినవి అవి కూడా. ఈ పార్టిషన్ గుర్తుంది కదండి కింద హాల్లో కానీ తెప్పిస్తే, మీరు అందరూ కూడా చెప్పారు ఇల్లు ఇరుగ్గా కనిపిస్తుందండి కింద హాల్ ఉన్నానంటే, ఇప్పుడు పైకి తెచ్చి ఇక్కడ పెట్టామన్నమాట. ప్రస్తుతానికి ఏం చేస్తానంటే అండి, ఈ స్టూల్స్ అన్నీ హాల్లో పెట్టి వెనక ఈ పార్టిషన్ని పెట్టి డెకరేట్ చేద్దామని అనుకుంటున్నా, ఉత్తినే వీడియో కోసం అనమాట అండి. ఇదిగోండి ఇలా పెడితే మొత్తం ఏదో సెట్ కింద ఉన్నదండి, చాలా బాగున్నది. మీకు వీడియోలో కొంచెం లైటింగ్ అది క్లియర్గా లేక బాగా క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ హాల్కే చాలా అందం వచ్చిందండి. సునీత గారి దగ్గర తీసుకున్న ఈ స్టూల్స్ సెట్ నాకు చాలా బాగా నచ్చినాయండి. ఏమండి డెకరేటివ్ ఐటమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయండి, బహుశా ఇవి లేపాక్షి అటు ఉండే మోడల్స్ అండి, ఇవి రాజస్థానీ మోడల్ అండి. సాధారణంగా మనం కొనాలి అంటే ఆ రాజస్థానీ షాపులు అట్లా ప్రత్యేకించి వెళ్ళాలి కదా, కానీ సునీత గారి దగ్గరికి వెళ్తే రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉండే వెరైటీస్ అన్నీ అక్కడ ఉన్నాయండి హోమ్ డెకార్స్లో. నాకు అది చాలా బాగా నచ్చిందండి, నేను సునీత గారి షాప్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను అన్నమాట, ఏ రాష్ట్రాల్లో ఏ వెరైటీస్ ఉంటాయి అన్నీ ఆవిడ వెతికి వెతికి తెచ్చి హోమ్ డెకార్స్లో పెట్టారు, నాకు అది చాలా బాగా నచ్చిందండి. ఎట్లయినా మన ఆడవాళ్ళ సెలక్షను మన ఆడవాళ్ళ టేస్టు వేరే ఉంటుందండి. సునీత గారి షాప్లో బ్రాస ఐటమ్స్ కూడా అండి, అంటే ఇత్తడి సామాన్లు ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి, అసలు కళ్ళకి ఏదో పండుగ కింద ఉన్నదన్నమాట అండి. లోకల్లో ఉండేవాళ్ళు ఒక్కసారి అన్నా సరే విజిట్ చేయండి. ఆన్లైన్ బిజినెస్ కూడా ఉన్నది కాబట్టి ప్రతిరోజు ఆవిడ వీడియోస్లో పెడుతూ ఉంటారు టీటీహెచ్ సునీత అన్న ఛానల్లో, కాబట్టి అందులో చూసైనా సరే ఆర్డర్ చేసినా మీరు ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు. బ్రాస్ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా మంచి మంచి యూనిక్ పీసులు ఉన్నాయండి. అక్కడ మనకి మామూలు షాప్స్లో దొరకని వస్తువులన్నీ కూడా యూనిక్ పీసులన్నీ అక్కడ దొరికేస్తాయండి. హోమ్ డెకార్స్ అయితే ఎన్ని ఉన్నాయోనండి, చాలా బాగున్నాయి. నేను డిస్క్రిప్షన్లో వివరాలన్నీ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. లోకల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీ వనస్థలిపురంలో ఉన్న సునీత గారి షాప్కి విజిట్ చేయండి. నాకైతే ఇవి బాగా నచ్చేసి, ఇదిగోండి ఇలాగ కింద కూర్చుని ఒకసారి వాటి మీద కూర్చుని ఒకసారి మీతో మాట్లాడుతూ ఉన్నానండి. వీటి మెటీరియల్ పైన వచ్చి వుడ్డు, కింద డ్రమ్ అంతా వచ్చేమో మెటల్ అండి, మెటల్ మీద చెక్కుడు కార్వింగ్ అన్నమాట, ఆ కార్వింగ్ మీద పెయింటింగ్ అవి వేసి ఉన్నాయి. ఈ సెట్ కాస్ట్ వచ్చి 32,500 అండి, అంటే 7 పీస్ అనమాట. మధ్యలో ఒక పెద్ద సైజు టీపాయ్ లాంటిది, చుట్టూ 6, ఇవన్నీ కలిపి 32,500కి నేను తీసుకున్నానండి. అంటే ఒకేసారి ఫర్నిచర్ కొనకుండా నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కుని అప్పుడొకటి కొంటూ ఉన్నాను అనమాట అండి. నేను తీసుకున్న ఈ స్టూల్స్ సెట్టు నాకైతే చాలా బాగా నచ్చినాయండి, మీకు నచ్చితే కనుక తప్పకుండా నాతో చెప్పండి, నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి, అబ్బా నా సెలక్షన్ బాగుందంట అని చెప్పి. ఇదో ఆనందం మనకి, మనం కొనుక్కున్నది ఎదుటి వాళ్ళు చూసి చాలా బాగుంది అని అంటే ఎంతో ఉప్పొంగిపోతాం కదండి.
నేను తీసుకున్న మల్టీపర్పస్ డిజైనర్ స్టూల్స్ సెట్ మీకు నచ్చిందని అనుకుంటూ ఈరోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.